నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ ఈ సీరియల్లో చిన్న చిన్న క్యారెక్టర్ వేసినటువంటి నాగవర్ధిని అనేటువంటి ఒక సీరియల్ నటి ఎవరైతే ఉన్నారో తను తన ప్రియుణ్ణి నమ్మించి మోసం చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. ఆ ఘటన కృష్ణానగర్లో చోటు చేసింది. ప్రస్తుతం మనం అదే లొకేషన్లో ఉన్నాము. ఇదే రూమ్లో వాళ్ళు ఉంటున్నారు. ఎవరైతే తన లవర్, ఆ అబ్బాయి పేరు సూర్య, సూర్య నాగవర్ధిని 5 సంవత్సరాల క్రితం ఇదే రూమ్లో కృష్ణానగర్లో రెంట్ కొంటడానికి వచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, నాగవర్ధనికి ఆల్రెడీ వివాహం జరిగింది, మనకు ఒక పాప కూడా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి దృష్టిపూర్వకంగా ఈ రూమ్లో ఉండడం 5 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇద్దరు కూడా సీరియల్లో నటిస్తారు. సూర్య ఎవరైతే వ్యక్తి ప్రస్తుతం గాయపడి ఉన్నారో తను సీరియల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తనకి అవకాశాలు వస్తూ ఉన్నాయి. కానీ గుండమ్మ కథ కావచ్చు, గుప్పెడంత మనసు, ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద సీరియల్స్లోనే చిన్న చిన్న పాత్రలు వేస్తున్నటువంటి నాగవర్ధిని ఆల్రెడీ తను నోటిఫై అయి ఉన్నారు. అండ్ దాంతోపాటుగా వీళ్ళిద్దరు 5 ఏళ్ళు ఉంటున్న క్రమంలో 4 నెలల క్రితం సూర్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తనకి తను హైదరాబాద్ రావటం, నాకు ఇక్కడ ఎక్కడ ఉండడానికి రూమ్ లేదు, ఇబ్బంది అవుతుంది అని చెప్పడంతో శ్రీను అనే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనకి ఎక్కడో ఉండడం ఎందుకు, సరే ఫ్రెండ్సే కదా మనం క్లోజ్గానే ఉంటాం, మా గురించి మీకు తెలుసు కాబట్టి మా రూమ్లోనే ఉండు, నీకు ఇంకొక రూమ్ దొరికే వరకు, నీకు ఇంకొక అవకాశం దొరికే వరకు అని చెప్పి తనతో చెప్పడంతో ఆ అవకాశం ఏదైతే ఉందో దాన్ని అదులుగా వాడుకున్నాడనే చెప్పుకోవాలి శ్రీను అనే వ్యక్తి. మొత్తం 3 కలిసి ఇదే రూమ్లో ఏదైతే నేను రూమ్ చూపించానో ఆ రూమ్లో 10-15 రోజుల దాకా ఉన్నారు. నియర్లీ 2 వీక్స్ వరకు బాగానే ఉన్నారు. కానీ ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ చిన్న చిన్న గొడవలు రావడం మొదలయ్యాయి ఇద్దరికి. సో అలా గొడవలు రావడంతో సూర్యాన్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. ఇంకా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో తను ఇక్కడే బయట పడుకోవడము, లేకపోతే కింద ఎవరైతే ఉన్నారో, మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా 3 ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ ఉంది. కింద వాళ్ళు అంటే 5 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కాబట్టి ఇక్కడున్న వ్యక్తులందరూ కూడా వాళ్ళకి పరిచయమే ఉన్నారు. సో వాళ్ళతో సరదాగా మాట్లాడడం కావచ్చు, ఈ పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు ఆ కిందనే తను ఒక బెడ్ వేసుకుని అక్కడే పడుకునేవాడంట. ఇంకా అక్కడ కూడా ఇబ్బంది అవ్వడంతో కొంచెం ఓనర్తో రిక్వెస్ట్ చేసి మాట్లాడుకుని వేరే ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే పెంట్ హౌస్ ఏదైతే ఉందో, సింగిల్ రూమ్ అంటే వెళ్ళి చూసాం కదా, అక్కడ ముందు లాక్ చేసి ఉంది, పోలీసులు అంతా కూడా అక్కడ లాక్ చేసేసారు, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. సింగిల్ రూమ్ ఉంది, రేకులు వేసి ఉన్నాయి, అక్కడే తను ఉంటున్నాడు. ఒక బెడ్, తన బట్టలు మాత్రమే, నీకు వస్తువులు ఏవి లేవు. తను తినడానికి ఎవరైనా పెడితే తినాలి, ఎక్కడైనా షూట్కి వెళ్తే అక్కడ తినడం తప్పితే వేరే పరిస్థితి లేదు పాపం తనకి. అంత పేదరికంలో ఉన్నారు, ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చారంట ఆయన. కానీ జరిగిన ఘటన చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నమ్మించి ఫ్రెండ్ అని చెప్పి పెడితే తను వాళ్ళిద్దరూ కలిసిపోయి తనని ఇంత దారుణంగా మోసం చేయటం, దాంతోపాటుగా గొడవలు అనేవి తారాస్థాయికి చేరాయి. ఎప్పుడైతే రాఖీ ఫెస్టివల్ తర్వాత ఇంకా ఎక్కువ గొడవ అవడం, ఇద్దరు కలిసి ఎవరైతే శ్రీను నాగవర్ధిని అని ఉన్నారో వాళ్ళిద్దరూ సూర్య పైన అటాక్ చేయటము, సూర్య పల్లెతి మాట కూడా అనలేని స్థితిలో ఉండడంతో తనపై గట్టిగా కొట్టడంతో ముక్కు నుండి రక్తం కారణం, ఇలా పెద్ద గొడవే జరిగింది. అప్పుడు వెళ్ళి తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, తర్వాత వచ్చి వార్నింగ్ ఇచ్చినా మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అయిందని చెప్పుకోవాలి. నిజానికి ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. సండే నైట్ ఈ ఘటన చోటు చేసుకుంది, చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళిద్దరికి ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మనకి చెప్పారు, ఇదే బిల్డింగ్లో రెంట్ కుంటున్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, అలాగే పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే, ఇద్దరు మొత్తం 3 కూడా మరొకసారి ఆదివారం నాడు గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇదే వే నేను చూపించాను కదా, అక్కడి నుంచి 3 కూడా ఇక్కడికి వచ్చి డిస్కషన్స్ జరిగాయి. డిస్కషన్ జరగడం ఒకసారి ఏం జరిగిందో తెలియదు, కానీ ఇద్దరు మరి ప్లాన్ చేసుకుని ఈ విధంగా చేశారా, లేకపోతే అప్పటికప్పుడు జరిగిందో మనకు తెలియదు. కానీ వెంటనే సూర్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనని ఇక్కడి నుంచి కిందకి తోసేశారండి. ఇక్కడ నుంచి చూడొచ్చు 2nd ఫ్లోర్ అంటే ఇదేం మామూలు హైట్ కాదు. అక్కడ ఇక్కడ వైర్స్ ఏవైతే ఉన్నా ఆ వైర్లు చుట్టుకుని సూర్య కిందకి పడిపోయాడు. పడడంతోనే తనకి ఇక్కడ బ్లీడింగ్ జరిగింది, పంటికి లోపల గాయమైంది. పైకి గాయాలు కనిపించకపోయినా లోపల, అంటే ఒక్కసారి తనని హాస్పిటల్కి అడ్మిట్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే, తనకి పక్కటెముకలు బ్రేక్ అయ్యాయని, అలాగే కొంచెం హోల్ పడింది హార్ట్ దగ్గర, బ్లడ్ కూడా బ్లీడింగ్ ఎక్కువ ఉంది, ఇన్నర్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి తన కండిషన్ సీరియస్ అనేది చెప్తూ ఉన్నారు. ఇదేమైనా కానీ ఇక్కడ పడిన వెంటనే కింద చూసినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షాక్ అయిన పరిస్థితి ఏం జరిగిందో. ఎక్కడైతే కింద నుంచి వాళ్ళు చూశారో, కింద తోసేసిన వెంటనే, సూర్యాన్ని కింద తోసేసిన వెంటనే ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోయి రూమ్లో లాక్ చేసుకున్నారు. సో ఆ తర్వాత పైన వాళ్ళందరూ వెకేట్ చేసి వెళ్ళిపోయారు, అందరూ భయపడ్డారు. కింద నుంచి ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు చూశారో వాళ్ళు వెంటనే 100కి కాల్ చేయటం, అలాగే అంబులెన్స్కి ఫోన్ చేయటం, పోలీసులు రావడం, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం జరిగింది. తన ప్రస్తుతం మురుగన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సూర్య, వాళ్ళ బంధువులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించారు. బట్ తన పరిస్థితి అయితే కొంచెం సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఏదైనా ఒకసారి చూడొచ్చు వాళ్ళు, ఈ అమ్మాయి ఇందాక చెప్పినట్టుగా గుప్పెడంత మనసు సీరియల్ కావచ్చు, అలా గుండమ్మ కథ, ఇవి కొంచెం పాపులర్ సీరియల్సే. తన కొంచెం నోటిఫై అయింది, బాగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను బాగానే చేసుకుంటుంది. ఇప్పుడిప్పుడే సూర్య కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. వంటలకు సంబంధించిన సీరియల్ కావచ్చు, చందమామ రావే, ఈ సీరియల్లో హీరోకి ఫ్రెండ్గా ఒక క్యారెక్టర్ కూడా ఉంది, నాకు నా లైఫ్ ఇంకా సెట్ అయిందని చెప్పి ఆదివారం నాడే సూర్య కింద ఇంటి దగ్గర చెల్లి చెల్లి అని పిలుచుకునే కొంతమంది పిల్లలు ఎవరైతే ఉంటారో
వాళ్ళతో చెప్పాడట, నాకు చాలా మంచి రోజులు వస్తున్నట్టున్నాయి, పోనీలే వీళ్ళతో ఇబ్బంది అయితే అయ్యింది అని. చాలాసార్లు అందరూ డౌట్ పడేది ఒకటే, ఇక్కడే గొడవ జరిగినప్పుడు మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, మళ్ళీ పైన రూమ్ తీసుకోవడం ఎందుకంటే ఇక్కడైతే కేవలం ఆ రూమ్ 1500 2000 మధ్యలో ఉంది. సో అదైతే నేను వెచ్చించుకోగలను, మిగతా అంటే వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా 5000-6000 అంత నేను ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి అని చెప్పి తను పాపం వాపోయాడట వాళ్ళ దగ్గర. నిజంగా తన పరిస్థితి చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ సూర్య గురించి పర్టికులర్గా అడిగితే తను పల్లెత్తి మాట కూడా అనడు, ఎవరితో మాట్లాడు, పెట్టింది తింటాడు, అంటే అంత నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేశారంటేనే అర్థం చేసుకోవాలి. ఎవరైనా ప్రతిఘటిస్తారు, ఎదురు తిరుగుతారు, ఎందుకు ఇవాళ నేను నీకేదో ఆశ్రయం కల్పిస్తాను, నన్ను మోసం చేస్తున్నావేంటి అని అడుగుతారు కామన్గా. అలా కూడా సూర్య అడగలేదు అంటే ఇంకా నోట్లో నాలుగు లేని వ్యక్తిని ఇక్కడ అందరూ చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో అంత మెతకగా ఉంటే కుదరదు కదా. బట్ ఏదేమైనా ఇంత దారుణంగా ఛాన్స్ తీసుకున్నారు వాళ్ళు, ఇంత అదునుగా ఇలా బిహేవ్ చేయడం అనేది చాలా చాలా తప్పు. ఫ్రెండ్ అని చెప్పి, ఫ్రెండ్ అని ఎవరైతే చెప్తున్నారో శ్రీను అనే వ్యక్తి, తనకి కూడా వివాహం జరిగింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ విషయం ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఈ సూర్య ఏదైతే గొడవ జరిగి తను పైకి వెళ్ళిపోయాడో, మోసం చేశాడు తన ఫ్రెండ్ అని చెప్పి ఆ ఉద్దేశంతో. సో ఈ ఇష్యూలో అసలు మెయిన్ ఇక్కడ దాకా అంటే చంపేద్దామన్నంత కుట్ర జరగడానికి ప్రధాన కారణం ఒకటి చెప్తూ ఉన్నారు. ఏంటి అనంటే, శ్రీను భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకి సూర్య కాల్ చేసి, ఇగో ఇలా మీ భర్త ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఫ్రెండ్ అని చెప్పి నేను ఆశ్రయం కల్పిస్తే ఇలా చేశాడు, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో తను వాళ్ళ భార్యకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. భార్య శ్రీనితో గొడవ పడింది, సో ఈ ఉద్దేశంతోనే చంపేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇది కొంతమంది చెప్తున్న వెర్షన్ అనమాట. సో మనం కిందకి వచ్చేసాము, సెకండ్ ఫ్లోర్లో జరిగింది ఈ సిచ్యువేషన్, ఘటన అని చెప్పాను కదా మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి పైన సెకండ్ ఫ్లోర్, అమ్మో చాలా హైట్ ఉన్నది, సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ పడ్డాడు. జస్ట్ ఇదే లొకేషన్లో ఇక్కడ పడిపోయినప్పుడు, మాక్సిమం ఇది మన ప్రైమ్ లొకేషన్ అని చెప్పలేం కానీ, కృష్ణానగర్ అంటే మనకు తెలుసు షూటింగ్ పర్పస్లో ఉన్నవాళ్ళు, మ్యాక్సిమం సినిమా అలాగే సీరియల్ షూటింగ్స్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఇదేమి మరి మూలగా ఉండే ప్రాంతమో లేకపోతే చివరిగా ఉండే ప్రాంతమో చీకటిగా ఉండే ఏరియా కాదు, మొత్తం అన్ని హౌసెస్ ఉన్నాయి, అందరూ ఉంటారు ఇక్కడ, ఎప్పుడు తిరిగే ప్లేస్. అందులో సండే అంటే కొంచెం హడావిడి అనేది ఉంటుంది, అండ్ దాంతోపాటుగా 7:30 అంటే అదేం పెద్ద మిడ్ నైట్ కాదు కాబట్టి అప్పుడు కూడా పబ్లిక్ చాలామంది ఉన్నారు, ఇలాగే అందరూ చూస్తూ వెళ్తున్నారు, ఒక వీడియో కూడా మనకి కనిపించింది. సో ఇక్కడ పడగానే తను ఆ వేర్లు చుట్టుకుని పడిపోవడం, సైడ్కి పడిపోవడంతో తనకి రిబ్స్కి ప్రాబ్లం అయింది, రిబ్స్ రెండు రిబ్స్ బ్రేక్ అయ్యాయి అని చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే మెడికల్ రిపోర్ట్ అయితే తనకి సంబంధించి ఉంది. సో చూడొచ్చు మనం ఒకసారి బిల్డింగ్ హైట్ కూడా, పైన తను ఉంటున్న లొకేషన్ అది, సెకండ్ ఫ్లోర్ నుంచి తనను తోసేయడం జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు చిన్న చిన్న గొడవలు అవ్వటం, ఈ గొడవలు అనేవి సాధారణంగా 4-5 మంత్స్, ఎప్పుడైతే శ్రీను వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయ్యాడో, వాళ్ళిద్దరి మధ్య శ్రీను ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవలు కాస్త తారాస్థాయి చేయి, చంపేద్దాం అన్నంత ప్లాన్ చేసుకునేదాకా వెళ్ళిపోయింది పరిస్థితి. సో చూడొచ్చు మనం ఇదే లొకేషను, నిన్నకు చెప్పినట్టు సండే చాలామంది ఉన్నారు, అందరూ చూసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే తనని తీసుకెళ్ళారు. ప్రస్తుతం సూర్య ట్రీట్మెంట్ అందుకుంటూ ఉన్నాడు, కొంచెం సీరియస్గా ఉంది కండిషన్, మురుగన్ హాస్పిటల్లో తనకు ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు శ్రీకాకుళం అని చెప్తున్నారు. సో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పేరెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అందించారు, వారందరూ అక్కడ వచ్చి ఉన్నారు. అండ్ ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, ఇక్కడ పక్కగా అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి, నాగవర్ధిని అలాగే శ్రీను ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఏదేమైనా ఇంత దారుణం, స్నేహితుడని చెప్పి నమ్మి చక్కగా రూమ్లో పెట్టుకున్నారు, తెలిసిన వ్యక్తే కదా సోదరుడిలా ఉంటాడని భావించాడు, కానీ ఈ విధంగా తనతోనే ప్రేమ వ్యవహారం నడిపి ముందు ప్రేమించిన వ్యక్తి సూర్య ఎవరైతే ఉన్నారో తననే చంపాలని ప్లాన్ చేయడం అనేది నిజంగా దారుణమైన విషయం. ఏదేమైనా సూర్య త్వరగా కోలుకోవాలని కోరుకుందాం, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుందాం.